జై వాసవి. ఈరోజు నుండి రేవతి మాట్లాడాను. మన ఎస్పీజే గ్రూప్లో శనికర్మ ప్రోగ్రామ్కి ఇప్పుడు డిఫరెంట్గా పూ కట్టి చూచిపోయాను. అది ఎట్లా చూస్తా రాండా, దానిని ఎత్తున్న పూ వచ్చి కాకట్టం పూ, అనగా కనకాంబరం. మీరు ఏం పూ కూడా ఎత్తుకొచ్చును, ఏదాచ్చు టూ కలర్ పూ అది ఉండాలి. అది డిసెంబర్ పూగా ఉంటాను సరే, లే అరుముగా ఉంటాను సరే, గుండు మలిగా ఉంటాను సరే, ఎది కంటాను మీరు ఎత్తుకొచ్చును. ఇప్పుడు ఫస్ట్ పూ కడతాం. నార్మల్గా కట్టే మాదిరిదా ఫస్ట్ కాకటం పెట్టి కట్టుకుతాం. ఇప్పుడు నార్మల్గా కట్టాయా, ఈ పూని అట్నే ఇట్లా తిప్పుగా వస్తుంది, ఇట్లా తిప్పి గీసి అడితే కనకాంబరం మనం అడితే ఎత్తుకోవాలి. మనం ఇప్పుడు తిప్పిన అట్నే తిప్పుకోండి. ఇదే పోల ఒక్కొక్క టైం పూ కట్టేటప్పుడు మనం ఇట్లా తిప్పికినే రావాలి, టర్న్ చేసుకునే ఉండాలి మనం ఒక్కొక్కసారి. మనం ఇదే వచ్చి మనం ఒక కలర్ చిన్నదిగాను ఒక కలర్ పెద్దదిగా ఉంటా పూకు ఉంటా కూడా అది నస సూపర్గా ఉన్నది. ఇప్పుడు నేను ఎత్తుండే పూ వచ్చి రెండుమే ఒకనే ఈక్వల్ సైజులో ఉంది. డిసెంబరు కాకటా కూడా ఎత్తుకొచ్చును, లేదు అరుంబు కనకమర కూడా ఎత్తుకొచ్చును. అప్పుడుదాన్ని మీకు వచ్చి ఆ షేప్ మనకు తెలుసును, డిజైన్ మనకు తెలుసును. ఇంకా కొంచెం లైన్ కట్టేసి ఎట్లా ఉంది నేను మీకు చూంచాను. చక్కని వద్దు ఇప్పుడు చూడండి సిస్టర్, ఏ లైన్ ఫుల్లా కనకమర తెలుసంది చూడ అట్నే రిపీట్ రిటర్న్ చేశాను. చూసారా ఈ లైన్ ఫుల్లా కాకడం తెలుసంది. రెండు పూను ఒకనే ఈక్వల్ సైజ్లో ఉండేవాసి నేను వచ్చి కాకట్టాన్ని చిన్నదిగా పట్టి కట్టి గీసిని అంది నుంచి ఇప్పుడు కనకాంబరం కొంచెం హైట్గా తెలుసని చూడ అప్పుడు మీకు తల్ల పట్టేదానికి వసతిగా ఈజీగా ఉన్న ఇట్లా ఇట్లా మన తల్ల పట్టి గీత్తి మింట ఈ పక్క అంటే బార్డర్ తెలుసును, నడు సెంటర్లో కాకటం ఉండే పూ తెలుసును. చూడ తెలుస్తుందా ఇదే పోలే అట్నే ఈ పని అందరూ ట్రై చేసి చూడ. థ్యాంక్ యూ సిస్టర్.